సో హౌ డు యూ ఇప్పుడు ప్రతి టాపిక్లో మాట్లాడుతున్నప్పుడు దేర్ ఇస్ అ సర్టన్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇది గిల్ట్ లేకుండా ఇది ఎంజాయ్ చేయగలగాలి, కుళ్ళు మనిషికి ఉండాలి, ఉంటే మంచిది, గ్రోత్ వస్తుంది. అలా డబ్బుకి సంబంధించి మీ ఫండమెంటల్ బాటమ్ లైన్ ఏంటి? ఉన్నదంతా ఖర్చు పెట్టండి. సి ఉన్నదంతా ఖర్చు పెట్టిన థింగ్ ఇస్ వెరీ సింప్లిస్టిక్ లైన్. సి ఉన్నదంతా ఖర్చు పెట్టాలంటే మీకు ఏంటి, ఇప్పుడు డూ వాంట్ టు డూ దిస్ ఫర్ ఈ ఒక్క పర్టిక్యులర్ పర్పస్ కోసమా? అంటే ఇప్పుడు అంటే నేను దీనిపై ఎగ్జాంపుల్ ఎందుకు ఇస్తానంటే, మొత్తం ఇండియా అంతటికి నేను పవర్ సప్లై సింగిల్ అయిపోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండొచ్చు. లేదా ఇంకోటికి నేను విజయ్ మాల్యాకి నేను ఒక 200-foot యాట్ పెసిఫిక్ ఓషన్లో ఒక 15 మంది బికినీలో ఉన్న అమ్మాయిలతో నేను షైర్ చేయాలని ఇంకోళ్ళు ఉండొచ్చు. ఇంకోళ్ళు ఎవరికో సంథింగ్ ఎల్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కడు ఏదైతే వాడు ఒక కళ్ళు కంటున్నాడో, ఏదైతే వాడికి ఒక డ్రీమో ఒక ఆబ్జెక్టివో ఏదో ఉందో, దానికి కావాల్సిన వర్క్ ఫోర్స్ని వాడు తీసుకురావడానికి, వాడి దగ్గర రావటానికి డబ్బు అవసరం అవుతుంది. బికాస్ దట్ ఈస్ కన్వర్టింగ్. సో అది ప్రతి మనిషికి డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఉదాహరణకి ఒక గృహిణికి నేను పెళ్ళికి వెళ్తున్నప్పుడు అందరికన్నా బెటర్ నగలు నా మెడలో ఉండాలి అనుకోవచ్చు, ఇంకోటి ఆడుకు కార్ అనుకోవచ్చు, ఇంకోటి ఆడుకు ఇంకోటి ఏదో అనుకోవచ్చు. సో ఈచ్ పర్సన్ విల్ డిఫర్ ఇన్ వాట్ దే వాంట్ మనీ ఫర్. అంటే మీ నాడి రాజకుమార్తె ప్రాణం లేకపోతే మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉంది అన్నట్టు, మీకు అన్ని ఒక ఇంటలెక్చువల్ రెల్మ్లో యూ హ్యావ్ మేడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు నిజం. సో వాట్ ఈస్ యువర్ డ్రైవింగ్ ఫోర్స్ అని ఆలోచిస్తున్నాను. మై డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ టు బీ ఏబుల్ టు లివ్ దట్ మూమెంట్ ద వే ఐ వాంట్. నా ఇష్టం వచ్చినట్టు ఆ క్షణం ఆ నిమిషం నేను బతకాలి. దానికి కావాల్సిన వనరులని మీరు డబ్బు కావచ్చు, ఇంకేదో కావచ్చు, ఐడియా కావచ్చు, ఏదైనా వాడ్కా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు సమకూర్చుకుంటారు లేకపోతే ఎవరు సమకూరుస్తారంట. అది నేను ఇప్పుడు నేను కుక్కలా కూడా బతకగలుగుతాను వితౌట్ మనీ. యా బతకగలుగుతారు. యా 100%. వై డు యు సే హౌ కెన్ యు ఇట్స్ లైక్ ఎన్ యానిమల్ ఇస్ డూయింగ్ దట్ నో ఇట్స్ వాట్ యు నీడ్ ఎవెన్చువల్లీ. మీకు ఏం కావాలి? శరీరం, మీ తిండి. ఆ తిండి నేనే కాదు ప్రతి ఒక్కరు ఉంటుంది. అది తిండి లేనివాడు అనేది ఉండదు. అది మనం దీంట్లో చేస్తారు. కానీ ఇప్పుడు నేను బండి తినేసి టీ తాగేసి బతికేస్తాను. నాకు ఇల్లు అవసరం లేదు. నేను శుభ్రంగా రోడ్డు మీద ఎక్కడైనా ఒక ఫుట్పాత్ బికాస్ ఐ లవ్ ఎవ్రీథింగ్. ఐ లవ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ లైఫ్. సో లాటరీ టికెట్స్, గ్యాంబ్లింగ్, వీటి గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే డబ్బు కోసం? అంటే అది కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్. లాటరీ టికెట్ అంటే ద పాయింట్ ఈస్ అంటే ఒక ఒక బండిల్ ఆఫ్ ఎనర్జీ మీ దగ్గరకు వస్తుంది. మీరు ఒక చిన్న ఛాన్స్ తీసుకుంటున్నారు. అది ఎవరో ఒక విజనరీ ప్లాన్, ఒక ఐడియా వచ్చింది లాటరీ అనే సిస్టమ్. సేమ్ థింగ్ విత్ గ్యాంబ్లింగ్. ఎవ్రీ బడీ ఈస్ గ్యాంబ్లింగ్ ఆల్ ద టైమ్. మీరు ఒక డెసిషన్ తీసుకుంటున్నారు అండ్ ద రిస్క్ ఈజ్ యూఆర్ క్యాల్కులేటింగ్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇట్ మైట్ వర్క్, ఇట్ మైట్ నాట్ వర్క్. అది మనం అంత చేసి అదే కదా. ఇప్పుడు ఆల్ ద టైమ్ యూ డూ ఓన్లీ దట్. మ్యూచువల్ ఫండ్స్, ఇంకేదో లైఫ్ టైమ్ సంథింగ్ ప్లాన్. అంటే మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే వరకు కరెక్ట్ మీరు కట్టుకుంటూ పోతే 70 ఏళ్ళు వచ్చాక మీకు నెలకి 9,000 రూపాయలు వస్తుంటాయి. ఇలాంటి స్కీమ్స్ కొన్ని చూస్తుంటాయి కరెక్ట్. వాళ్ళందరికీ ఏమైనా చెప్తారు? చెప్పాను కదా మా గ్రాండ్ ఫాదర్, అది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు ఇప్పుడు అందరికీ చెప్పడం ఏదంటే, నా పాయింట్ ఐ ఓన్లీ రిపీటింగ్ మై సెల్ఫ్ అగైన్, టు సే అబౌట్ మై సెల్ఫ్, నేను ఎప్పుడెప్పుడు నాకు డబ్బులు అవసరమైతే నాకు ఐడియా ఉంటుంది, ఐడియాతో వస్తుంది. ఐడియా నాకు రానప్పుడు నేను చచ్చిపోతాను. బికాస్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆ కోళ్ళు మేకల్లాగా. ఐ డోంట్ వాంట్ టు లీవ్. కుక్కలా కూడా వద్దా? అది కుక్క ఇస్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇన్ ఈ కాంటెక్స్ట్లో. సో ద పాయింట్ ఏంటంటే, లేకపోతే వైరస్లు ఉంటాయి, బ్యాక్టీరియా, అన్ని బతుతాయి. ఆల్ ఆఫ్ దెమ్ టెక్నికలీ లివింగ్. యు డోంట్ వాంట్ ఎ పారాసైటిక్ లైఫ్. యు వాంట్ ఎ కంప్లీట్లీ కరెక్ట్ కరెక్ట్ ఎన్రిచ్డ్ ఎన్రిచింగ్ ఫుల్ఫిల్లింగ్. సో ఐ విల్ జనరేట్ మనీ ఎనీ టైమ్ ఐ వాంట్ ఫర్ మై పర్పస్. ఫర్ మై పర్పస్, మై పర్పస్ మై చేంజ్ అకార్డింగ్ టు టైమ్. And that may include few other people. Untara me purpose lo evarana evaru me purpose lo in your purpose of scope of your world. Ha prastutam is it only Ramu or you have anybody else? Anybody else antana kada family, any responsibility, no, any no. sense of feeling obligated. See, but they also be part of that. Or is it too personal? If it is, I'm sorry. Yeah, it is personal, but adokte rendu point entante that is not a huge thing in terms of whatever it requires, you know. నాకున్న అంబిషను నేను అంటే ద అమౌంట్ ఆఫ్ మనీ నా 25 ఇయర్స్లో వెన్ సమ్బడి ఆస్క్డ్ మీ వాట్ యు ఎర్న్ ఐ సెడ్ నథింగ్ బట్ ఐ మేడ్ పీపుల్ స్పెండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. దట్ ఫర్ మీ ఈజ్ ఎ ఫార్ బిగర్ అచీవ్మెంట్. నేను 100 కోట్లు సంపాదించాను కన్నా 500-600 కోట్లు వేరే వాళ్ళతో ఖర్చు పెట్టించిన ఐడియాస్తో దట్ ఈస్ ఎ ఫార్ బిగర్ అచీవ్మెంట్ ఫర్ మీ. బికాస్ ద ఎంటైర్ పర్స్ ఆఫ్ దట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ దట్ 500 కోట్ ఎనర్జీ ఈస్ కమింగ్ త్రూ మీ. దట్ ఫర్ మీ ఈజ్ ఎ గ్రేట్ హై. Lately you've been making, you've not been making very big budget films. Yeah.
you've been taking ideas and correct. Converting them very rapidly, quickly. Is there a reason or nothing? It means first of all, in my entire career of 25 years, I don't think I made more than 5 or 6 big budget films. Not more than that. I can count them on my fingers, at least two hands fingers. You know? Then budget and genre. What interests me as an idea, because I am a thinker primarily, more than a filmmaker. A particular psychological aspect of a subject made in Jostan Gani, production values, so set lacy, junior artists in Betty, a kind of cinema doesn't interest me, never interested me. Okay, it's a matter of interest and taste. Yeah. So, our cinema ke kavalsina cost in Jostan. And they gani, big budget cinema, they are the one intention to repel. So, double avasaram only as a means. To convert it into it's the end. It is a means to an end. But you should be clear about the end. Rendodi, it's a converter of energy. If you don't have an idea how to convert it into something which makes things happen, it doesn't have any meaning. So, ivala episode chusin chala mandi velli vaalla FD lanni kuda liquidate chesesi meeru 70 el tarvata next 99 years ki life insurance inkedo ichi avi ichi vichi rakakala policy lu untani. లిక్విడేట్ చేసేసి మానేస్తారు ఆపేస్తారు అలాగే అంత సీన్ లేదు థ్యాంక్స్ టు యూ వెళ్ళేసి ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్ చేసే ఒక హృదయం కానీ ఎలా ఎంజాయ్ చేయాలి లైఫ్ అనే బుర్ర కానీ ఉండదు మోస్ట్ పీపుల్కి. సో వాళ్ళు అలాంటివి ఏమి చేయరు, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే ఇది నేను ఎంతోమందికి చెప్పాను, ఎవరు మా మాటల్లో ఇంతవరకు. సో ఇప్పుడు ఒక్క ఎపిసోడ్లో నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు అనేది మూర్ఖత్వం. కానీ దే ఆర్ ఫైన్ వేర్ దే ఆర్ కదా. Everybody is fine where they are. Even virus is fine. Cold, mac, low, gadal, everything is fine. What is not fine? Ante vallandaru subhuman beings ah mee drushtilo ante human beings are sub actually subhuman beings kada human beings indulo kuda gradations ante kharchu pette vaadu king. Point is not about human beings or animals, the point is about mind states. Vallukonna avagahana, vallukonna clarity. Brindaku maa padanan kada edho sam chottam erro chottam appudu aa chottam ante nenu I know it sounding very derogatory and I mean it also in a way. ఏమీ క్లారిటీ లేకుండా ఐ మీన్ ఏం చేసుకోవాలి ఆ డబ్బుతోటి కారు కొనుక్కొని టార్పాలిన్ పెట్టేసుకుని ఇన్ వాట్ వైజ్ ఎనీథింగ్ మోర్ దెన్ ఎనీ సబ్ హ్యూమన్ ఆర్ యానిమల్. హ్యూమన్ బీయింగ్ అనేది నేను ఏదో ఒక పెద్ద పర్టికులర్గా డెఫినేషన్ నేను ఇవ్వట్లేదు. ఎవెన్చువల్లీ ఇండివిజువల్స్, భరత్ భాయ్ షా ఇస్ అన్ ఇండివిజువల్, ఈజ్ నాట్ అ హ్యూమన్ బీయింగ్. ఆయన వన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అని చేయటం ఆయన ఇన్సల్ట్ చేసినాడు నా ఫీలింగ్. తిరుగు అంబాయి ఇస్ నాట్ అ హ్యూమన్ బీయింగ్. ఎనీబడి వెల్త్ క్రియేటర్స్ ఐ రెస్పెక్ట్ బికాస్ దే మేక్ ద వరల్డ్ రన్. The whole world rotation is because of them. The businessmen, successful businessmen, anybody, entrepreneurs, only anybody is using money to make things happen. Okay, industry or lab, whatever. The people are working, people are creating something, people are making something. Roads చేస్తున్నారు, ఇది అని ఇలాంటి ఎంత ఎనర్జీ మీరు కన్వర్ట్ చేస్తూ ఉంటే ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళ డబ్బులతోటి దే ఆర్ ద గ్రేటెస్ట్ పీపుల్ అన్నది. మిగతా వాళ్ళందరూ కింగులా కనిపిస్తున్నారు. And I think kokkalu kadu endukante I am a kokka, I'm sure endukante kokka konchu tirugutu untadi itu atu. I just see it in various ways of you are a kokka edo oka car ostha undi arustadi lekapothe edilanti. But makalu I think they just like dead graze chestu untadi tintu undi kokkalaku koncham. Yeah, at least something it will be doing arustadu karavadu appudu karustu untadi kuda. I like that. Varma gari chronology ardham ayindi ante ladder ardham ayindi. డబ్బుండి ఖర్చు పెట్టేవాడు కింగ్, డబ్బుండి ఖర్చు పెట్టని వాడు వేస్ట్. మేకలు ఉన్నాయి వైరస్లు, మధ్యలో డబ్బుండి ఖర్చు పెట్టని వాడు కరెక్ట్ ఉన్నాడు, డబ్బు లేనివాడు డబ్బు లేనివాడు వాడు స్వతహాగా వాడు చేయలేడా లేకపోతే వాడికి అవసరం లేదా వాడికి అసలు దాని మీద లేదా అనేది దట్ పర్సనల్ థింగ్, పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళది. వాడికి అవసరం ఉండి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ లేని ఎనీ ఇండివిజువల్ ఐ లవ్. Why I love the man at the top is because he makes all this happen. Manaki vaalla phone unda idu unda yanni kalisi he is the daddy for the world. Evadaithe create chestunado is making the world. Cars elthunayi, office lo unnayi, yanni kalisi kontha mandi vision tote vaallu money conversion tote oka energy anedi mottham world nadustundi.
సో దే ఆర్ ద పీపుల్, దే ఆర్ ద యాక్చువల్ గాడ్స్. లక్ష్మీదేవి మీ ఫేవరెట్ గాడెస్ అయితే? లక్ష్మీదేవి కాదు, బికాజ్ లక్ష్మీదేవి ఎనర్జీ గ్రీన్, ఎందుకంటే పోవర్టీ లైన్ ఇన్ని ఒక వందల సంవత్సరాల నుంచి ఇండియాలో లేదంటే ఆబ్వియస్లీ షీఈ్ నాట్ గాడ్. గాడ్ ఈస్ డిఫరెంట్, గాడ్ దేర్ డబుల్ లివ్ అంటే సింబాలిక్ ఉన్న ఉన్న కుబేరు డబ్బు ఏమో ఇంట్రెస్ట్ ఇస్తారండి, ఆ కాన్సెప్ట్ అయినా కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలాజీ దగ్గర ఇంట్రెస్ట్ తీసుకుంటే అలాంటి కథలు కూడా నమ్మే వాళ్ళు ఉంటే ఇంకా దాని తర్వాత ఎందుకు వదిలేండి, మళ్ళీ లెట్స్ నాట్ గో దేర్.